కార్యక్రమానికి తిరిగి స్వాగతం దీపం వెలిగించడం వల్ల కేవలం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన మాత్రమే కలుగుతుంది అనుకోవడం పొరపాటు ఒక్కో వేళలో ఒక్కో విధానంలో వెలిగించే ఒక్కో దీపానికి ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది ఒక దీపం వెలిగిస్తే దైవ చింతన సకల ఐశ్వర్య సిద్ధితో పాటు మనకు తెలియకుండానే ఎన్నో శారీరక మానసిక వ్యాధులు కూడా దూరం అవుతాయి అంటే మీరు నమ్మగలరా కానీ దీపానికి అంతటి శక్తి ఉందంటున్నాయి మన శాస్త్రాలు దీపం అనేది సకల శుభాలను సూచిస్తుంది అన్నది పురాణోక్తి దీపం జ్ఞాన చిహ్నం అందుకే ప్రతి ఇంట్లోనూ దేవుని గదిలో ఉదయం సాయం సంధ్య వేళ దీపారాధన చేయడం హైందవ ఆచారంగా మారింది దీపం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది అందుకే కొన్ని ఇళ్లలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది అలాంటి దీపాన్ని అఖండ దీపం అంటారు అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది అందుకే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు దీపకాంతి చీకటిని పారదోలినట్టే జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది అందుకే జ్ఞానాన్ని సముపార్జించుకోవటం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు చర్యలకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు ప్రతిదినము ప్రాతకాలానే ప్రతి గృహిణి స్నానమాచరించి నుదుట కుంకుమ పెట్టుకుని దీపం ముఖానికి కూడా ఆ కుంకుమ పెట్టి తర్వాత దీపం వెలిగించాలి ఇది స్త్రీలు దీపం వెలిగించాల్సిన పద్ధతి దీపం దానంతట అదే కొండెక్కాలి కాని మనం ఆర్పకూడదు ఒకవేళ ఆర్పాల్సి వస్తే రెండు చుక్కల పాలు కాని కుంకుమ కాని దీపానికి పెట్టిన తర్వాత నెమ్మదిగా ఒత్తిని నూనెలోకి నెట్టాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదు అంతేకాదు ఒక దీపంతో మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు దీపం వెలిగించడం ఒక్కటే కాదు దాన్ని ఏ ముఖాన ఉంచుతున్నామన్నది కూడా ప్రధానమే తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతి బాధలు గ్రహ బాధలు దుఃఖాలు తొలగిపోతాయి పడమటి ముఖాన దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగి శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు కలగటంతో పాటు విద్యకు వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయి అందుకే దీపం ఏ దిశలో వెలిగిస్తున్నామన్నది కూడా ప్రధానమే జ్ఞానాన్ని దీపింపచేయడం పాలన చేయడం దీప అనే అక్షరాల్లో మనకు గోచరిస్తుంది కాగా ఆ రెండిటి యొక్క సమన్వయంతో వ్యక్తి జ్ఞానాభివృద్ధిని పొందడానికి ఈ దీపం పనికొస్తుంది విశేషం ఏమంటే ఏ వ్యక్తి అయితే దీపాన్ని వెలిగిస్తాడో ఆ ఫలితాన్ని అతను పొందడంతో పాటుగా ఇతరులు వెలిగించిన దీపాలను దర్శించటం వలన కూడా దానిలో పుణ్య భాగస్వామ్యాన్ని పొందుతాడు కాబట్టి ఒక దీపమైనా వెలిగిద్దాం కోటి దీపాలను దర్శిద్దాం ఆనందాన్ని పంచుకుందాం పుణ్యాన్ని పెంచుకుందాం మోక్షాన్ని దరిజీరుదాం దిశ ఒక్కటే కాదు దీపారాధనలో వాడే పదార్థాలు కూడా ముఖ్యమే తామర కాడతో ఒత్తులు చేసి వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి తెల్ల జిల్లేడు చెట్టు కాడతో ఒత్తులు చేసి దీపం వెలిగిస్తే పిశాచాల భయం తొలగుతుంది కొత్త తెల్ల వస్త్రం మీద పన్నీరు జల్లి ఎండలో ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తే సకల కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి కొత్త పసుపు చీర ముక్క నుంచి ఒత్తులు చేసి దీపాలను వెలిగిస్తే వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి ఆముదపు నూనెతో దీపం పెడితే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది విప్ప నూనె వేప నూనె ఆవు నెయ్యిలతో దీపారాధన చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం నూనె కొబ్బరి నూనెల మిశ్రమంతో మండలం రోజుల దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది నాకేది తెలుసో నాకేది తెలియదో తెలిస్తే జ్ఞానయ్యాడు నాకేది తెలుసో ఏ తెలియదో తెలియకపోతే అజ్ఞానయ్యాడు ఎందుకు ఎవరికో ఒకళ్ళకి ఇప్పుడు ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంటుంది అందరికీ అన్ని విషయాలు తెలియవు తెలియనంత మాత్రాన అజ్ఞానం కాదు ఇంకో విషయం ఏదో తెలుసు కదా కాబట్టి అటువంటి జ్ఞానాన్ని సంపదని పొందాలి అంటే దీపం అనేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ కూడా దీపం వెలిగించడం అనేది లక్ష్మీప్రదము అంటారు ఎందుకు దీపం వెలిగించడం అనేది ఒక జ్ఞానాన్ని సూచిస్తోంది కాబట్టి అది లక్ష్మీదేవి వరప్రసాదం అవుతూ ఉంటుంది కాబట్టి ఆ దీపం వెలిగించడం అనేది చాలా విశేషము వెలిగించే ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది
దీపం వెలిగిస్తే దానికి కేవలం ఆధ్యాత్మిక ఫలాలతో పాటు ఆరోగ్య ఫలాలు కూడా సిద్ధిస్తాయి. దీపం వల్ల కలిగే ఆరోగ్య సిద్ధి గురించి శాస్త్రాల్లో సవివరంగా రాసి ఉంది. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి రోజుకు ఒక గంటైనా దానిని చిన్నప్పటి నుంచి చూడగలిగితే కంటి సంబంధ వ్యాధులు దరిచేరవు, ముఖ్యంగా గ్లకోమా రాదు. అదే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాక ఆ దీపపు కాంతి కిరణాలు రోజూ కనీసం ఒక గంటపాటు కళ్లమీద పడితే కంట్లో శుక్లాలు రావు. ఇలా ఆవు నెయ్యి నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలు నేత్ర సంబంధ వ్యాధులను దూరం చేయటమే కాదు, స్పష్టమైన దృష్టి జ్ఞానాన్ని కూడా మెరుగుపరుస్తాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్న శ్లోకంలో సర్వతమోపహం అంటే ఒక దీపం అన్ని విధాలైన చీకట్లను తొలగిస్తుంది అని అర్థం. ఇక్కడ చీకట్లు అంటే చుట్టూ పేరుకున్న చీకట్లే కాదు, కంటి చూపు కోల్పోవటం వల్ల కలిగే చీకట్లను కూడా తొలగిస్తుందని అర్థం. అంటే దీపం వెలిగిస్తే మనకి అంధత్వం ఎప్పటికీ రాదన్నది శాస్త్రం చెబుతున్న మాట. ఒక్క చూపునే కాదు, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి ఉంటుంది. హృద్రోగం, అధిక రక్తపోటు, ఒత్తిడికి లోనయ్యే వారు ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిని తమ గదిలో ఉంచుకుని గంటసేపు దానిని చూస్తూ గడిపితే వారి రక్త ప్రసరణ పూర్తిగా అదుపులోకొస్తుంది. ఫలితంగా ముందు చెప్పిన రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. భగవత్ సంబంధమైనటువంటి ఈ దీప ప్రక్రియ వల్ల ఉత్పత్తి చెందేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వ్యక్తి యొక్క లౌకిక ఆధ్యాత్మిక ప్రగతులకు కారణమవుతాయి, జ్ఞానం వికసించడానికి కారణమవుతాయి. అందువలన ఈ దీపం అనేటువంటి దాన్ని అన్ని చోట్ల వెలిగించమని, దీపం దానం చేయమని, ప్రతిరోజు దానం చేయమని చిట్ట చివరి రోజున వెండి కుంది అలాగే బంగారు ఒత్తి, మామూలు ఒత్తి కూడా ఉంటుంది దాంట్లో, ఆ రకమైనటువంటి దీపాన్ని ఉద్యాపనగా దానం చేయమని ప్రత్యేకించి చెప్తున్నారు. కాబట్టి దీపదానము మంచిదే, దీపాన్ని వెలిగించడము మంచిదే, దీపాన్ని దర్శించడము మంచిదే. ఒక దీపానికి అంతటి శక్తి ఉందని వేదాలు శాస్త్రాలే కాదు ఆధునిక సైన్స్ కూడా చెబుతోంది. కాంతికి విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది, దీపం వెలిగిస్తే దాని చుట్టూ వాతావరణం ఉష్ణోగ్రత మారుతుంది, ఒక్కో రంగు కిరణానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇలాగే మనం వెలిగించే దీపపు కాంతి నుంచి వచ్చే విద్యుదయస్కాంత శక్తి పరిసరాలపై ప్రభావం చూపించి గాలిలో మార్పు తెచ్చి ఆ గాలిని శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశపెట్టి శరీరంలో నాడులన్నింటినీ శుభ్రపరుస్తుంది. అలా వాటి ద్వారా రక్తంలో ప్రవేశించి వాటిలో దోషాలను తీసివేస్తుంది. ఇలా రోజూ గదిలో కంటికి ఎదురుగా దీపం పెట్టుకుంటే ఈ సూక్ష్మ ప్రక్రియ రోజూ జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కార్తీక దీపం ప్రత్యేక కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.